హలో అండి, వెల్కమ్ టు శ్రేష్ట కిచెన్. ఈరోజు మనం ఈ వీడియోలో వెజ్ శాండ్విచ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. మీరు గనక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ఈ వెజ్ శాండ్విచ్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయను, సన్నగా తురిమిన క్యారెట్ను, సన్నగా తరిగిన టమాటోను, సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మీ రుచికి సరిపడా ఉప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ ఆర్గానో, హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలండి. ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్ల వెజ్ మయోనైస్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బ్రౌన్ బ్రెడ్ని కానీ, వైట్ బ్రెడ్ని కానీ, లేకపోతే శాండ్విచ్ బ్రెడ్ని కానీ తీసుకొని దానిపైన బటర్ని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్రెడ్ పైన మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న వెజిటేబుల్ మిక్స్ని వేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన సన్నగా తరిమిన చీజ్ని వేసుకోవాలి. ఇలా చీజ్ని వేసుకున్న తర్వాత దీనిపైన మరొక బ్రెడ్ని పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టుకొని 1/2 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి. బటర్ కొంచెం మెల్ట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్రెడ్ శాండ్విచ్ని దీనిపైన పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలి. ఒకవైపు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత రెండో వైపు తిప్పుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఇలాగే మిగిలిన పెట్టిని కూడా రోస్ట్ చేసుకోవాలండి. ఇలా ప్రిపేర్ చేసుకుంటే అచ్చం బయట కొన్నట్లే ఉంటాయి బ్రెడ్ శాండ్విచ్లు. మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.